నేను మీ రమ్య వెల్కమ్ టు వల్లభాస్ హోమ్ నేను ఈరోజు మీకు ఈ వీడియోలో మనకి ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనకి కోవిడ్ అన్నీ ఉంది వస్తుంది అని తెలుసు కదా సో వాటికి తగ్గట్టు మనం ముందుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనము సేఫ్గా ఉంటాము అనేది నేను ఈ వీడియోలో షేర్ చేస్తానండి సో ఇవన్నీ మనకి చాలా యూజ్ అవుతాయండి లెమన్ వాటర్ కానీ పసుపు పొడి వేడి నీళ్ళల్లో తాగడం వల్ల కానీ పెప్పర్ మిల్క్ కానీ అలాగే జింజర్ కషాయము అలాగే చాలా ఉన్నాయండి ఇలాంటి ఔషధాలు సో కొన్ని నేను మీతో షేర్ చేసుకుంటాను సో మనకి వచ్చిన తర్వాత బాధపడటం కంటే ముందు జాగ్రత్తలు తీసుకోవటం చాలా మేలు అండి సో అవన్నీ ఎలా చేసుకోవాలి ఇంట్లోనే ఈజీగా పసుపు పొడి వల్ల ఉపయోగాలు అది ఎలా యూజ్ అవుతుంది అలాగే లెమన్ వాటర్ వల్ల దానివల్ల ఉపయోగాలు సో ఎప్పుడు తీసుకోవాలి ఏంటి అనేది నేను ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్తాను సో అలాగే కషాయము పెప్పర్ మిల్క్ అన్నీ ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను సో ముందుగా మనము గోరువెచ్చని వాటరు ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి సో ముందుగా మనము పసుపు వాటరు పసుపు వల్ల ఉపయోగాలు ఏమిటి అది మనకు ఎలా యూజ్ అవుతుంది ఆ వాటర్ తాగడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఏమిటి అది మనకు ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు సో ఎలా యూజ్ అవుతుందో మనము ఈ వీడియోలో చూద్దాము సో ముందుగా మనకి పసుపు అనేది ఇన్ఫెక్షన్ నుంచి మనము చాలా విముక్తి పొందొచ్చండి సో చర్మ వ్యాధులకు కానీ లివర్ క్లీన్ చేయడం కానీ అలాగే జాయింట్ పెయిన్స్ ఉన్నా కానీ సో చాలా యూజ్ అవుతుందండి అలాగే ఈ పసుపు వాటర్ గోరువెచ్చ నీళ్ళలో వేసుకొని తాగటం వల్ల బ్లడ్ సర్కులైజేషన్ అనేది చాలా మెరుగుగా ఉంటుంది అలాగే మన బాడీలో ఆరోగ్యవంతమైన కణాలు ఏవైతే ఉన్నాయో అవి పెరగడానికి చాలా యూజ్ అవుతుందండి అలాగే జాయింట్ పెయింట్స్ కానీ మనకి ఇప్పుడు తరచుగా మనకి గొంతు నొప్పి ఉన్న అయ్యో మనకి కరోనా వచ్చిందేమో అనుకుంటూ ఉంటాం కదా సో అలాంటి వాటికి కూడా మనకి ఈ పసుపు వాటర్ అనేది బాగా యూజ్ అవుతుందండి చాలా రిలీఫ్ వస్తుంది వెంటనే అవి తాగడం వల్ల సో అవి ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు చెప్తాను సో ఒక చిటికెడు పసుపు తీసుకొని మనం గోరువెచ్చ నీళ్ళు కాంచు పెట్టుకున్నాం కదా సో దానిలో ఒక గ్లాస్ వాటరు తీసుకోవాలండి సో ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ ఉండేటట్లు తీసుకోండి సో నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా సో ఆ గ్లాస్ వాటర్ తీసేసుకొని దానిలో చిటికెడు పసుపు ఎక్కువ వేసుకోవద్దండి మళ్ళీ వేడి చేస్తుంది సో కొంచెం తీసుకొని అలా వీక్లీ ట్వైస్ లేదా థ్రైస్ తీసుకుంటే మనకి బాడీలో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ ఏదన్నా లివర్లో ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఈ పసుపు వాటర్ అనేది చాలా యూజ్ అవుతాయండి సో ఇలా బాగా కలుపుకొని పొద్దు ఉదయాన్ని పొరగడుపున తీసుకుంటే చాలా రిలీఫ్గా ఉంటుంది సో ఇలా ఇంట్లోనే ఔషధాలని ప్రిపేర్ చేసుకోవచ్చండి సో ఇప్పుడు మనము లెమన్ వాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఈ నిమ్మరసం అనేది మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ కానీ బ్యూటీ బెనిఫిట్స్ కానీ చాలా ఉపయోగపడుతుందని మనకు తెలుసు కదా ఈ సిట్రస్ ఫ్రూట్ అనేది చాలా రకాలుగా ఉపయోగపడుతుందండి అనేక చర్మ మరియు ఆరోగ్య సమస్యలకి ఉపయోగపడుతుంది ఈ నిమ్మరసం కలిపిన వాటరు ప్రతిరోజు మనం పొరగడుపును తాగడం వల్ల చర్మం అనేది చాలా కాంతివంతంగా కూడా ఉంటుందండి అలాగే మన ఫేస్ పైన ఏదైనా పింపుల్స్ కానీ నల్లగా ఉన్న మచ్చలు కానీ పోవడానికి ఈ సిట్రస్ ఫ్రూట్ అనేది చాలా యూజ్ అవుతుందండి అలాగే మన లివర్లో ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ ఇది చాలా శుభ్రపరుస్తుంది అనమాట అలాగే మనకి జలుబు చేసినప్పుడు కానీ అలాంటప్పుడు ఏంటంటే శ్వాస సంబంధిత సమస్యలు అనేవి చాలా రిలీఫ్ అవుతాయండి అలాగే ఇది డైట్ రెసిపీ అని కూడా చెప్తారు కదా హనీ లెమన్ వాటర్ తీసుకుంటే ఎర్లీ మార్నింగ్ వెయిట్ లాస్ అవుతారు అని సో ఇది అనేది వెయిట్ లాస్కి కూడా చాలా యూజ్ అవుతుందండి గోరువెచ్చని నీళ్ళల్లో లెమన్ జ్యూస్ తాగడం వల్ల దీనిలో ఈ ఈ సిట్రస్ ఫ్రూట్ లెమన్ జ్యూస్ ఇలా వాటర్లో కలుపుకొని తాగడం వల్ల మన బాడీలో ఉన్న కొవ్వు కణాలు అనేవి విచ్ఛిన్నంగా కనపడతాయి కదా సో అది కూడా తగ్గించడానికి ఈ లెమన్ జ్యూస్ అనేది చాలా యూజ్ అవుతుందండి అలాగే దీ ఈ లెమన్ అనేది మనకి ఫుడ్ తీసుకున్నప్పుడు డైజెషన్కి కూడా చాలా యూజ్ అవుతుందండి సో అలాగే కిడ్నీలను శుభ్రపరచడం కానీ అలాగే ఇన్ఫెక్షన్స్ లాంటివి ఏదన్నా ఉన్నా కానీ సో ఈ లెమన్ వాటర్ చాలా మనకి బాగా యూజ్ అవుతాయి ఇది కోవిడ్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి మాత్రం చాలా రిలీఫ్గా ఉంటుందండి సో ముందుగా రాకుండానే ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు రెమెడీస్ ఫాలో అవుతాయి కనుక మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి సో కొంచెం ఏదైనా సీరియస్గా ఉంటే కనుక డాక్టర్ని కన్సల్ట్ అవడం చాలా మంచిది అలాగే మనం ఇక్కడ అల్లంతో కషాయం ఎలా చేసుకోవాలి అది డ్రై జింజర్ అన్న అవ్వండి అది దాంతో అయినా మనం ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చండి ఈ డ్రై జింజర్ అనేది మనకి వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటుందండి ఎప్పుడు కావాలన్నా మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మనకు ఎప్పుడైనా యూజ్ అయినప్పుడు అలా యూస్ చేసుకోవచ్చు అనమాట సో ఈ డ్రై జింజర్ కషాయం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దీనిలో మనము అలాగే తులసి ఆకుని యాడ్ చేసుకోవడం వల్ల మనకి గొంతులో ఏదన్నా పెయిన్ ఉన్నా కానీ చాలా రిలీఫ్ అవ్వడానికి ఈ జింజర్ కషాయం అనేది చాలా యూజ్ అవుతుందండి సో అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము సో ఒక గిన్నె పెట్టుకొని దానిలో ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలండి ఈ ఒక గ్లాస్ వాటర్ అనేవి బాగా మరిగించుకొని హాఫ్ గ్లాస్ వచ్చేంత వరకు బాగా మరిగించుకుంటూ ఉండాలి సో ఇలా అన్నీ వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకుంటూ ఉండాలి దీనిని మనము సొంటి కషాయము లేదా సొంటి డికాషన్ అంటామన్నమాట ఈ రూపంలో మనం తీసుకుంటే కనుక మనకి క్లైమేట్ చేంజ్ అయినప్పుడు శీతాకాలంలో వచ్చే జలుబులు కానీ దగ్గులు కానీ నుంచి చాలా రిలీఫ్గా ఉంటుందండి అలాగే ఈ క్వాంటిటీ అనేది ఎలా తీసుకోవాలి అంటే ఒక స్పూన్ పౌడరు కానీ లేదంటే కొంచెం అల్లం కానీ తీసుకుంటే కనుక ఒక గ్లాస్ వాటర్ తీసుకొని బాగా మరిగించుకోవాలి మనకిది ఇప్పుడు స్టమక్ పెయిన్ వచ్చినప్పుడు కానీ హెడేక్ వచ్చినప్పుడు కానీ టీలు కాఫీలు అలాంటివి ఏం తీసుకోకుండా ఈ కషాయం మనకి చాలా రిలీఫ్గా ఉంటుందండి మనకి స్టమక్లో ఏదన్నా ఇన్ఫెక్షన్స్ కానీ అలాంటివి ఏదన్నా ఉన్నా కానీ ఈ జింజర్ కషాయం అనేది చాలా ఉపయోగపడుతుంది సో దీనిని మనము డైరెక్ట్గా ప్లెయిన్గా ఎలా అయినా తాగొచ్చు లేదంటే గోరువెచ్చని పాలు కూడా యాడ్ చేసుకొని అలా అయినా తీసుకోవచ్చు సో ఇలా ప్లెయిన్గా అయినా మనము తీసుకోవచ్చు అనమాట దీనివల్ల మనకి స్కిన్ ఇన్ఫెక్షన్స్ అలాంటివి వస్తూ ఉంటాయి కదా సో అలాంటి వాటి నుంచి కూడా మనకి జింజర్ అనేది బాగా యూజ్ అవుతుంది సో ఈ రెమెడీస్ అన్నీ ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చింది మీకు యూజ్ అయింది అనిపిస్తే కనుక మరిన్ని మోర్ క్విక్ అండ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక్కడ చూపిస్తున్నాను కదా సో ఇలా కొంచెం పాలు యాడ్ చేసుకొని దానిలో కొంచెం బెల్లం యాడ్ చేసుకొని అలా తీసుకుంటే కూడా చాలా రిలీఫ్గా ఉంటుందండి మనకి బెల్లం వల్ల కూడా ఐరన్ అనేది బాగా పెరుగుతుందండి మన బ్లడ్ ప్రెజర్స్ అట్లాంటివి రక్త కణాలని ఎక్కువ చేసుకోవడానికైనా మనకి ఐరన్ కావాలి కదా సో మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది అని అనిపించినప్పుడు ఇలాంటి కషాయాలు అవి తీసుకుంటే కనుక చాలా రిలీఫ్గా ఉపశమనం కలుగుతుంది సో అలాగే పెప్పర్ మిల్క్ అండి సో ఈ పెప్పర్ మిల్క్ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాము ఎప్పుడైతే మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుందో సో అప్పుడు కంపల్సరీగా మనకి ఏదో ఒకటి హెల్త్ ప్రాబ్లమ్స్ అయ్యి వస్తూ ఉంటాయి సో అవి ఎలాంటి సమయాల్లో వస్తాయి అంటే కనుక మనకి ఎప్పుడన్నా వాతావరణంలో చే చేంజెస్ ఉన్నప్పుడు అలాగే మనము బయట ఫుడ్ జంక్ ఫుడ్స్ ఇలా ఫుడ్లో ఏదన్నా చేంజెస్ ఉన్నప్పుడు కానీ అలాగే మనము బయట తిరుగుతూ ఉంటాం కదా కాలుష్యము అలాగే డస్ట్ ఎలర్జీల వల్ల కానీ ఇలా వ్యాధులు వస్తూ ఉంటాయి అన్నమాట సో ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ రికవర్ అవ్వాలంటే మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా ఎక్కువ ఉండాలి సో అది మనకి పెప్పర్ నుంచి బాగా ఇమ్యూనిటీ పవర్ అనేది గెయిన్ చేసుకోవచ్చు అనమాట సో అలాంటప్పుడు మనకి ఇలా డైలీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆ టైంలో కనుక పెప్పర్ మిల్క్ తీసుకుంటే మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గకుండా ఏ హెల్త్ ఇష్యూస్ రాకుండా మనము ఆరోగ్యవంతంగా ఉండొచ్చు అనమాట సో ఇవన్నీ కషాయాలన్నీ ఇంట్లో చేసుకోవచ్చండి ఇంకా చాలా ఉన్నాయి ఈజీగా క్విక్గా మనకి ప్రజెంట్ ఈ టైంలో ఉపయోగపడే కషాయాలు నేను మీకు చేసి చూపించానండి మనకి అవైలబిలిటీగా ఉండే పెప్పర్ మిల్క్ కానీ జింజర్ కషాయం కానీ సో ప్లెయిన్గా అయినా తీసుకోవచ్చండి అలాగే లెమన్ వాటర్ కానీ టర్మరిక్ వాటర్ కానీ ఏదన్నా మీకు యూజ్ అవుతుంది అని అనిపిస్తే కనుక తప్పకుండా ట్రై చేయండి ఎర్లీ మార్నింగ్ తీసుకోవడానికి ట్రై చేయండి చాలా రిలీఫ్గా ఉంటుంది చాలా ఉపయోగపడతాయండి సో ఈ వీడియోలో మీకు ఏదైనా యూజ్ఫుల్ కంటెంట్ ఉంది అనిపిస్తే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్